హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన మీద కానీ మన ఇంటి మీద కానీ నరదృష్టి నరఘోష పడింది అంటే ఇంట్లో అన్నీ చికాకులు అవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. నరదృష్టి నరఘోష పోగొట్టడానికి చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ పరిహారం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఒక మంచి నిమ్మకాయను అలాగే ఒక 3-4 లవంగాలు, రాళ్ల ఉప్పు, సున్నము ప్రత్యేకంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అయితే నిమ్మకాయకు ఎటువంటి మచ్చలు లేకుండా తీసుకోవాలి. రాళ్ల ఉప్పు కూడా మనం ఎప్పుడూ పరిహారాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఒక ప్యాకెట్ను పరిహారాల కోసం పక్కన పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిలో కొన్ని నీళ్లు తీసుకోవాలి. మరీ ఎక్కువగా పోయకండి, కొద్దిగా ఒక టీ కప్లో సగమంత పోయాలి. ఈ నీటిలో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సున్నము, ఈ రెండింటిని కలపాలి. ఈ రెండు కలిపితే ఎర్ర నీళ్ళు అవుతాయి. అయితే కొంతమంది కుంకుమ నీళ్ళు కూడా తీసుకుంటారు. కుంకుమ నీళ్ళ కన్నా ఇలా పసుపు సున్నము కలిపిన నీళ్ళైతే చాలా త్వరగా ఫలితం చూపిస్తాయి. పసుపు సున్నం కలిపితే ఎరుపు వచ్చేస్తుంది. అందుకే ఇలా కొన్ని నీటిలో పసుపు సున్నం వేసి ఎరుపు నీళ్ళు తయారు చేసుకోవాలి. ఇంటి మీద నరదృష్టి ఉంటే ఇంట్లో అన్నీ చికాకులు అవుతూ ఉంటాయి. పిల్లలు మొండి చేయటము, చికాకు చేయటము, భార్యాభర్తల మధ్య గొడవ అవ్వటము, అన్నీ సవ్యంగా ఉన్నా సరే మనసులో ప్రశాంతత లేకుండా ఏదో వెల్తిగా బాధగా ఉండటము లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పకుండా చేసుకోవాలి. నీటి ప్లేట్ని పక్కన పెట్టుకొని నిమ్మకాయను 4 వైపులా చీల్చుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా 4 వైపులా చీల్చుకోవాలి. ఈ పరిహారాన్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఎప్పుడైతే ప్రశాంతత లేదు అనిపిస్తుందో ఆ రోజున చేసేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయ మధ్యలో పసుపు కుంకుమ వేయాలి. పసుపు కుంకుమ కూడా అన్ని వైపులా పడేటట్లుగా వేయాలి. అయితే మనకి మంగళవారము, గురువారము, ఆదివారం రోజుల్లో అలాగే అమావాస్య రోజుల్లో, ఈ రోజుల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇంట్లో చికాకులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో అందుకే మనం ఈ పరిహారాన్ని మంగళవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య తిథులలో చేసుకోవచ్చు. ఇటువంటి దిష్టి పరిహారాలు ఏవైనా సరే సాయంకాలం సమయంలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం చూపిస్తాయి. అందుకే ఈ పరిహారం కూడా సాయంకాలం 6 గంటల తర్వాత చేసుకోండి. ఇంట్లో ఎక్కువగా చికాకులు అవుతున్నాయి అనుకున్నప్పుడు ఆ రోజున మంగళవారము, గురువారము, ఆదివారం కాకపోయినా సరే చేసేసుకోండి, పర్వాలేదు. కానీ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా నిమ్మకాయలో పసుపు కుంకుమ వేసిన తర్వాత రాళ్ల ఉప్పును పెట్టుకోవాలి. నిమ్మకాయ లోపల వరకు వెళ్ళేటట్లుగా కూర్చుకోవాలి. మనం ఈ పరిహారంలో ఉపయోగించే ఎర్ర నీళ్ళు, నిమ్మకాయ, రాళ్ల ఉప్పు, లవంగాలు ఇవన్నీ కూడా నరదృష్టిని పోగొట్టడంలో చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. రాళ్ల ఉప్పు, నిమ్మకాయతో చేసిన పరిహారాలు చాలా త్వరగా ఫలితం చూపిస్తాయి. ఇలా ఉప్పు ఎంతైతే పడుతుందో అంత మొత్తం కూర్చుకోవాలి. ఇలా కూర్చుకున్న తర్వాత దీని మీద లవంగాలు పెట్టుకోవాలి. అయితే లవంగాలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మొగ్గ లేకుండా విరిగిపోయినా పెట్టకూడదు. లవంగాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 పెడుతున్నాను. 3 కానీ, 4 కానీ, 5 కానీ పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టినా సరే ప్రతిదానికి మొగ్గ ఉండేలా చూసుకోవాలి. ఇలా నిమ్మకాయని సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పు తీసుకొని మనం రెడీ చేసుకున్న ఎర్రనీళ్ళ మధ్యలో పోసుకోవాలి. ఎంత పోసుకోవాలని ఏం లేదండి, కొంచెం పోసుకోవాలి. ఈ కల్లుప్పు మీద మనం నిమ్మకాయని నిల్చోబెట్టాలి. సో కొంచెం ఎక్కువగానే పోసుకోండి. నిమ్మకాయ నిలబడడానికి వీలుగా కొంచెం గుంట చేసుకొని ఈ ఉప్పు మీద పసుపు కుంకుమ వేయాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న నిమ్మకాయని ఈ పసుపు కుంకుమ మీద నిల్చోబెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా డొల్లిపోకుండా చూసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువగానే పోసాం కాబట్టి ఎక్కడికి కదలదండి, మంచిగానే ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ మీద ఒక 2-3 కర్పూరం బిళ్ళలు పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ ఒక 2 పెట్టుకొని వెలిగించుకున్నా సరే తర్వాత మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా కర్పూరం బిళ్ళలు పెట్టుకొని ఇప్పుడు వెలిగించి ఈ ప్లేట్ని ఇంట్లో అన్ని మూలలకి తిప్పాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చే పొగ వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా పోతుంది. అందుకే మనం ఇంట్లో ధూపం వేసేటప్పుడు బొగ్గుల మీద సాంబ్రాణితో పాటు లవంగాలు కూడా వేస్తే చాలా మంచిది. ఈ ప్లేట్ని పట్టుకొని ఇంట్లో అన్ని మూలల, కిచెన్తో సహా అన్ని మూలల తిరిగిన తర్వాత ఇంటి గుమ్మం ముందుకు వచ్చి 3 కుడివైపుకు, 3 ఎడంవైపుకు తిప్పాలి. అలా చేయటం వలన ఇంటికి కూడా దిష్టి తీసినట్లుగా అవుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ బాగున్నారు అన్న, మనం ఏదైనా కొనుక్కున్నాము అని తెలిసినా మన మీద బాగా కనుదృష్టి ఉంటుంది. ఒకసారి కనుదృష్టి పడింది అంటే ఇంట్లోని వారు అస్సలు కోలుకోలేరు.
అందుకే అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన ఇంట్లో నరదృష్టి తొలగిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు. ఇది చాలా చిన్న పరిహారము, అలాగే చాలా ఖర్చు తక్కువలో చేసుకునే పరిహారము, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కోసారి మనసులో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకో తెలియదు, అవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలనే. అలా అనిపించినప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా ఫలితం చూస్తారు. ఇంట్లో బాగా చికాకులు అవుతున్నాయి అనుకున్నవారు ప్రతి వారం కూడా చేసుకోండి, ప్రతి ఆదివారం కూడా చేసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు మొత్తం తిప్పిన తర్వాత ఇంటి గుమ్మానికి కూడా తిప్పాలి. ఆ తర్వాత ఈ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఎవరైనా తొక్కితే మళ్ళీ మన దృష్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది, అందుకే ఎవరూ తొక్కకుండా వేయాలి. అలాగే మనం ఇల్లు మొత్తం తిప్పుతున్నప్పుడు కర్పూరం అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ కర్పూరం వేసుకుంటూ తిప్పుకోండి. ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరికి అసూయ ఎక్కువైపోయి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిహారం ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.